నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవన ప్రజాబాట 116వ రోజున 13వ డివిజన్ బాలాజీ నగర్ లోని ప్రగజ్యోతి స్కూలు మైత్రి వాటర్ ప్లాంట్ ప్రాంతాలు నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలు అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమ వంతు పోరాటం చేస్తానని స్థానిక ప్రజలకు భరోసా కల్పించారు. ఈరోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 116వ రోజు 13వ డివిజన్ లోని బాలాజీ నగర్ మైత్రి వాటర్ ప్లాంట్ అదేవిధంగా ప్రాగ్జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరి ఆశీర్వాదంతో విజయవంతంగా ముందర తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో నిజమైనటువంటి అర్హులు ఉండేటటువంటి పింఛన్దారులని తెల్ల రేషన్ కార్డులదారులని ఈరోజు ఈ ప్రభుత్వం ఎత్తేసినటువంటి తీరుని ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు బహారగటంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కరెంటు బిల్లుల్ని, గ్యాస్ సిలిండర్ రేట్లని, అదేవిధంగా నిత్యావసర సరుకుల రేట్లని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చెత్త పన్ను విధానాన్ని, ఇంటి పన్ను పెంచినటువంటి తీరుని ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. గతంలో నమ్యం ఒక్క అవకాశం అని అడిగారు జగన్ రెడ్డి గారు, ఆ ఒక్క అవకాశాన్ని ఇచ్చేసి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి మహిళలు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కుషన్ లెవెలు ఒక 7 టీఎంసీ కుషన్ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది, 78 టీఎంసీ కెపాసిటీ ఉండేటటువంటి సోమసిల డ్యాంలో 77 టీఎంసీ నీటిని నింపి ఒక్కసారిగా డ్రోన్ షాట్లు, జూమ్ షాట్లు తీసి నేను కానీ నిండు కుండలాగా నింపానని చెప్పి ఆ రోజు 5.5 లక్షల క్యూసెక్ వాటర్ని ఒక్కసారిగా వదిలేస్తే అనేకమైనటువంటి మండలాలు అనేక 100ల కోట్ల పంట నష్టం వచ్చినటువంటి పరిస్థితి మనం చెప్తా ఉన్నాం. ఈరోజు అన్నమయ్య డ్యామ్ ఏ విధంగా కొట్టుకునేటువంటి పరిస్థితి, పులిచింతల ప్రాజెక్టులు గేట్లు ఏ విధంగా కొట్టుకునేటువంటి పరిస్థితి. ఈరోజు నెల్లూరు బ్యారేజ్ అని ఒకటి ఓపెన్ చేశారు, సంగం బ్యారేజ్ అని ఒక ఓపెన్ చేశారు. వాస్తవానికి మనం మాట్లాడుకుంటే ఈరోజు నెల్లూరు బ్యారేజీ పూర్తిగా పని కాకుండానే ఈరోజు సీఎం జగన్ రెడ్డి చేత ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వరదలు, అనేకమైనటువంటి వరదలు కృష్ణానది నుంచి మనకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమేశ్వరంలోకి ఎంటర్ అయ్యి ఈరోజు అనేకమైనటువంటి గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈరోజు మనం రిక్వెస్ట్ చేసుకునేది కూడా ఈ ప్రభుత్వానికి ఏంటంటే నీళ్లు వదలాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి విడతల వారీగా కొంచెం కొంచెం నీళ్లు వదిలితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సముద్రంలోకి ఆ యొక్క జలాలు కలుస్తాయి. నెల్లూరు బ్యారేజీకి బ్యాక్ ఎండ్ కట్టాల్సినటువంటి కరకట్ట ఇంకా కట్టనటువంటి పరిస్థితి, అంటే ఆ కరకట్ట కట్టకుండా దాదాపుగా 0.45 టీఎంసీ కెపాసిటీ వాటర్ స్టోరేజ్ కలిగినటువంటి నెల్లూరు బ్యారేజీ ఈ యొక్క వాటర్ ఫ్లో వచ్చినందువల్ల మళ్ళా పొర్లుకట్ట ప్రాంతం, మళ్ళా కుక్కలగుంట ప్రాంతం నీటి మయమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకి ఒకటే ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. కొంచెం కొంచెం క్యూసెక్ వాటర్ని మనం వదిలినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వెనకాల నుంచి వచ్చేటటువంటి ఫ్లో ఏదైతే ఉందో ఇన్ఫ్లోని బ్యాలెన్స్ చేసుకుంటూ అవుట్ఫ్లోని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నాం. అలా కాకుండా ఈ ఏదైతే ఈ బ్యారేజీలు రోడ్డు కమ్ బ్యారేజీలు అయినటువంటి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఈ లోపల మీరు ఇష్ట ప్రకారంగా కానీ నీళ్లు వదిలితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.